బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కొత్తపల్లి బుచ్చయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల వాల్కమ్ కంపెనీ ఎదుట కొత్తపల్లి గ్రామస్తులు ధర్నా చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కంపెనీలో పనిచేస్తున్న మహిళలపై జరుగుతున్న వేధింపులు నిరోధించాలని, ఇందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కంపెనీ ముందు ధర్నా చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఇప్పుడు వాల్కమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నది. 2019లో దీన్ని స్థాపించడం అయితే జరిగింది. ఇప్పటికి సుమారు 14-15 సంవత్సరాలు అవుతుంది. ఇందులోని వర్కర్స్ కింద పనిచేసే వాళ్ళని ఇన్ని రోజులు 14-15 సంవత్సరాలు పెట్టి ఇందులో వర్క్ చేస్తున్నా సరే వాళ్ళకి జీతాలు పెంచట్లేదు. వాళ్ళ జీతాలు పెంచమని అడిగితే మీరు మీ నాయకులతో మాట్లాడుకుని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాగే వీళ్ళకి ఒక సేఫ్టీ కానీ షూ కానీ హెల్మెట్ కానీ లేదు. ఇంత మండి టెంట్లోనే పనిచేస్తున్నారే సరే వాళ్ళకి ఒక భద్రత ఒక సదుపాయం అలాంటిది ఏమి లేదు. అదే విధంగా వీళ్ళకి ఒక ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అలాంటివి కూడా ఆరోగ్య బీమా కూడా ఏమి లేదు. అలాగే ఇన్ని 14 సంవత్సరాలు పెట్టి చేస్తున్నటువంటి వాళ్ళకి కనీసం ఒక ఎక్స్పీరియన్స్ పరంగా కిల్లి పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళు పెర్మినెంట్ చేయమని మా ఊరు తరపు నుండి మన యూత్ తరపు నుండి మా యూత్ అందరూ ఒక పోరాటం చేస్తున్నారు. అదే విధంగా మనకి ఈ రోడ్డు చూసుకుంటే రోడ్డు 14-15 టన్నుల కెపాసిటీ రోడ్డు నేను కానీ 50 టన్నులు 60 టన్నులు లారీలతోటి తొక్కేసి అలా అదొక అందగోళంగా చేసేస్తున్నారు. దాని గురించి యాజమాన్యంతో మేము మాట్లాడదామంటే మా స్థానికులు నాయకులైనటువంటి వాళ్ళు యాజమాన్యానికి కొమ్ము కాసి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఒక ఇంచుమించు ఒక 100 మంది ఒక 50 మంది ఆడవాళ్ళు పనిచేస్తారు. ఆడవాళ్ళకి మచ్చలు రాసేటప్పుడు నువ్వు ఏదన్నా మాకి వాళ్ళని సహకరించండి సెక్స్ అరేంజ్మెంట్ లాంటివి చేయడం అంటే జరుగుతున్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సహకరించుకొని వాళ్ళు సహకరించకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్యూటీలు ఆపేయడం, వాళ్ళు వారం రోజులు సస్పెండ్ చేయడం, అంటే వారం రోజులు డ్యూటీలు రాయిపోవడం, ఇలా అనేక విధాలుగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళతో చెప్పలేక నాయకులైనటువంటి కాంగ్రెస్ సురేష్ అండి, నేను కంపెనీ మేనేజర్ ఆపరేషన్స్ గా పనిచేస్తున్నాను. మరి ఇప్పుడు మనకు వచ్చిన కొత్తపల్లి వాళ్ళ జన ఇది పంచాయతీ ప్రకారం ఆరోపణలు జీతాలు కానీ లేదా వాళ్ళ లేబర్ని మేము ఇంక్లూడ్ చేసుకోలేదని ఉంది. బట్ ఇక్కడ 80% వాళ్ళ ఊరి నుంచే ఉన్నారు సార్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బుచ్చేపేట కొత్తపల్లి రెండు వైపుల సర్కిల్ కవర్ అయ్యి ఉన్నారు. ఎంప్లాయీస్ బాగానే ఉన్నారు. వాళ్ళకి వేజెస్ కూడా యాజ్ పర్ జీవో ప్రకారం ఇవ్వబడుతుంది. అండ్ ఓటీ ఏదైనా ఉన్నా సరే దానికే లెక్క ప్రకారం కట్టిస్తున్నదండి. దాంట్లో మేనేజ్మెంట్ ఎటువంటి వెనక అడుగు లేదు. అండ్ మెయిన్ ఆరోపణ ఏంది వచ్చిందంటే ఇక్కడ ఏదో సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పి వాళ్ళ కొత్తగా ఒకటి టాపిక్ రేస్ అయింది. అది మా వరకు అయితే రాలేదు. ఇప్పుడు వాళ్ళన్న ఆరోపణ దాన్ని మేము ఒకవేళ నిజమా అబద్ధమా అనేది మేము రిజాల్వ్ చేసుకుంటాం. దాన్ని మేము నెసరీ యాక్షన్ కూడా మేము తీసుకుంటాం సార్. అలాంటిది ఇప్పుడు దాకా ఏది జరగలేదు జరగదు. బట్ అట్లాంటిది ఏమైనా ఉంది అంటే మాత్రం మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. నమస్తే.